నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నాను. అంటే గత 7 సంవత్సరాల సంధి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటటువంటిది నామకా వాస్తే ఉండుండే, ఎవరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు, ప్రజా సమస్యలపై నిలదీసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడంతో అది ఎలా మారబోతుంది? ఎందుకంటే సంస్థాగతంగా ఉన్నటువంటి క్యాడర్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మీకు జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం 3 సీట్లలో గెలిచారు. వేరే ఆంధ్రప్రదేశ్ మిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా 6 ఎమ్మెల్యే స్థానాలలో ఉన్నారు. మీరు ఇటువంటి పెద్ద ఛాలెంజ్ను ఎలా ఛేదిస్తారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమర్థుడే, కాకపోతే ఈ ఇటువంటి రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు ఆయనకి తెలియదు. ఎడ్డవంటే తెడ్డం అనే రకం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఆర్ఎస్ఎస్ తెలుసు, ఆర్ఎస్యు తెలుసు, కాంగ్రెస్ తెలుసు, తెలుగుదేశం తెలుసు, కేసీఆర్ తెలుసు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. కింది స్థాయి నుంచి వచ్చినాడు, ఒక జెడ్పీటీ స్థాయి నుంచి, అంటే జెడ్పీ వ్యవస్థ నుంచి, ఎమ్మెల్సీ వ్యవస్థ నుంచి, అంటే మండలి నుంచి, మళ్ళీ అసెంబ్లీ నుంచి, పార్లమెంటరీ స్థాయికి ఎగబాకినోడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ అన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి అంటేనే వాళ్ళు తట్టుకోలేకపోతారు, కేసీఆర్ గారు తట్టుకోలేకపోతారు. అందుకే సంక్షేమ పథకాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, తాతకు దగ్గులు నేర్పినట్టు. ఇవాళ మీరు అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరైనా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మన టీఆర్ఎస్ కానీ, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రమైనా సరే, కాంగ్రెస్ పథకాలకు పేరు మార్చినరంతే. ఒక రైతు బంధు కూడా కాంగ్రెస్ ఆలోచన కాపీ కొట్టిండ్రు, నిరుద్యోగ వృత్తిని కాపీ కొట్టిండ్రు. మేము అమలు చేసి మా నిజంగానే 2014లో అధికారంలోకి వచ్చినట్టే అది కూడా జరిగేదే. కానీ ఇవన్నీ వీళ్ళు ఘనతగా చెప్పుకుంటున్నారు, కానీ సంక్షేమ పథకాలు మనవతరే ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇచ్చిన అప్పుడు కూడా వైఫల్యాలు ఉన్నాయి. మాట ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు నాయకుడు అనగానే రేవంత్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా ఉండే కదా. ఇప్పుడు అడ్డులు ఏనే నాయకుడు, మాకు ఒక పార్టీకి అధ్యక్షుడేనే. 125 లక్షల సమస్యలు ఉంటాయి పార్టీలో, జాతీయ పార్టీలు ఉన్న తర్వాత వాటన్నిటినీ దాటుకొని ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి పీఠం మీద కూర్చున్నాడు. ఆయన నిర్ణయాలు సమిష్టిగా, అంటే ప్రధానంగా అధ్యక్షుడైనప్పటికీ అందరితో కలుపుకొని బలమైనటువంటి ఆయనకి ఇవ్వడం జరిగింది, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కలిపి మన సమాయత్తంగా పోరాడగల శక్తి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ క్యాడరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి స్వతహాగా ప్రజల్లో ఆకర్షణ ఉన్నది. ఆ ఆకర్షణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క శక్తి కూడా తోడైంది. కాబట్టి బలంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాడు. అందుకే ఇప్పుడు చూడండి, కమల్ గారు అన్నట్టు బీజేపీ వెనక్కిపోయినట్టే కాదు. ఇప్పుడు ఆ బీజేపీ కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ కానీ అంత కన ప్రభావం కనపడదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీడియా స్పందిస్తారు, జనం చూస్తారు, ట్రోల్ అవుతుంటాయి. నేను ఇందాక చెప్పా కదా, రేవంత్ రెడ్డి గారు నియామకం అయిందంటే సెల్ ఫోన్ సిగ్నల్ స్తంభించిపోయినాయి అన్ని నెట్వర్క్లు. ఎందుకంటే చర్చ ఫోన్ చెప్పుకోవడం కాదు, కనుక్కోండి మీరు నిజమా కాదా. సంబరాలు జరిగలేవో గ్రామస్థాయిలో, ఏ నాయకుడు జరగలే, ఏ నాయకుడు కూడా జరగలే. గ్రామస్థాయిలో సంబరాలు, మిఠాయిలు, ఈవెన్ కేసీఆర్ గారు తెలంగాణ జరగలే. కాబట్టి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, మొత్తాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీరు అది ఏదైతే సెంట్రల్ ప్రకటించినటువంటి పిసిసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కానీ ఉత్తర తెలంగాణను మొత్తానికి మొత్తం కూడా నెగ్లెక్ట్ చేశారు దీనిలో ఈ నియామకాల్లో అని చెప్పేసి. పూర్తి కమిటీ కాదు అది. సార్ అది ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ నాకు అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం. ఆ లిస్ట్ చూసిన తర్వాత నేను చెప్పింది కాదు కదా. ఇప్పుడు అన్ని పార్టీలో అందరికి మిత్రులు ఉంటారు కదా. ఉత్తర తెలంగాణ నుంచి ఎస్పెషల్గా కరీంనగర్ జిల్లా నుంచి అయితే మొత్తంగా ఒక పదవి కూడా ఇయ్యలే అని చెప్పేసి కూడా దానిలో ఒక కామెంట్ నడవడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నిజంగా కూడా రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించేది ఉంటే రాష్ట్రం మొత్తం పిసిసి ప్రెసిడెంట్, మీరు అన్నట్టుగా మీరు ఒక గొప్పవాడు అన్నారు. ఏమన్నారంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా సక్సెస్ కానివాడు ప్రెసిడెంట్గా సక్సెస్ అవుతాడని అన్నారు. ఇంకా అంతకంటే మించినటువంటి మాట లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేసిండు. లాస్ట్ ఎలక్షన్లకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయనకు వర్క్ లేకుండా అయిపోయింది. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపిక అయ్యిండు. ఆ మిత్రుడు చెప్పినట్టుగా ఆయన అసెంబ్లీ నుంచి అది పార్లమెంటుకు పోయినంటే అసెంబ్లీలో ఓడగొడితే పార్లమెంట్కి పోయిన తప్పితే అసెంబ్లీలో గెలిచి మళ్ళీ పార్లమెంట్కి గెలవలే. కాబట్టి నేనేమంటున్నా అంటే, దీని గురించి పెద్దగా అంత ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడుతుంది అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ పరిస్థితితో, కేరళ పరిస్థితి, రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి కేరళలోనే
వాళ్ళు విజయం సాధించలేకపోయారు. కాబట్టి మీరు చూసాం బీహార్ ఎలక్షన్ లో చూసాం, వెస్ట్ బెంగాల్ చూసాం. కాబట్టి నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతున్న పార్టీ, కాబట్టి దాని గురించి పురావస్తు శాఖలో మనం నవ్వుకోవాలంటే నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ ఉన్నాడు, మధుయాస్కి సతీష్ కమల్ గారు, సతీష్ అది పెద్ద అసలు విమర్శ కాదు, అది దాన్ని పట్టించుకోవాలి. ఎవరు ఉన్నారని అడిగినా మీరు నార్త్ తెలంగాణలో 12 జిల్లాల్లో హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన కేంద్రంగా ఇప్పుడు మూడు పార్టీలు పావులు కదిపేటటువంటి అవకాశం ఉంది. ఈటల రాజేందర్ గారు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినటువంటి నాయకుడు గనక కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సాఫ్ట్ కార్నర్గా వ్యవహరించేటటువంటి అవకాశాలు ఉన్నాయా పార్టీని చూడకుండా వ్యక్తిగతంగా? కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా కసిగా ఉండే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఎదురు దెబ్బలు తిన్న పార్టీ, ఇప్పుడు తనంతా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఈ కొత్త టీంకు సంబంధించి. కాంగ్రెస్ బీజేపీ నెక్ టు నెక్ పోటీ పడితే టీఆర్ఎస్ బయటపడే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా అంటే రాజకీయాల లోపల 2+2=4 ఎప్పుడు ఉండదు. రాజకీయాల లోపల 2+2=20 కావచ్చు, లేదంటే 40 కావచ్చు, 0 కావచ్చు. కాబట్టి హుజూరాబాద్ లోపల ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మనము నాగార్జునసాగర్ ఎన్నికల విషయంలో తీసుకున్నా కూడా నాది ఇనిషియల్గా చూసుకున్నట్లయితే నాది టీఆర్ఎస్కు అది జానారెడ్డికి 8% ఓట్ షేరు డిఫరెన్స్ ఉంది అనుకున్నారు. తీరా చూసేసరికి బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసుకొని వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి వీళ్ళు వచ్చేసరికల్లా మొత్తం తారుమారైంది. అంటే రాజకీయాల లోపల మార్పులు అనేటివి జరుగుతూ వస్తుంటాయి. ఇప్పుడు వీరు అన్నట్టుగా ఇప్పుడు రాకేష్ గారు అన్నట్టు ఉత్తర తెలంగాణకు ప్రాతినిధ్యం లేదని చెప్పేసి అంటే నిజామాబాద్ నుంచి మధుయాస్కి ఉన్నారు. మధుయాస్కి అంటే వాస్తవం చెప్పాలంటే ఉద్యమాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ గారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ అన్న ఒక దశలో వైఎస్ఆర్తో అంటే ఇచ్చిపుచ్చుకున్న దూరంలో వెళ్ళాడు, కానీ వైఎస్ఆర్ వ్యతిరేకిస్తూ కూడా తెలంగాణ గురించి పోట్లాడే మధుయాస్కి గౌడ్ మాత్రమే. అంటే రాజకీయాలలో మధుయాస్కి గౌడ్ మీద కేసు వేసింది ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి మీ ఆర్టీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ చైర్మన్ కోన ప్రకాశ్రావు కేసు వేసి అది వేసారు. ఏమేసింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రెస్ ముఖంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి మధుయాస్కి కంపల్సరీ క్రెడిట్. మధుయాస్కి సార్ మీకు ఒకటే చెప్తున్నా, మధుయాస్కి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలోనే విధి విధానాల మీద కూడా విమర్శించారు మీరు. అంతేగా చెప్పేది కొమ్మటిరెడ్డి గారు కూడా కరెక్ట్ చేసినట్టు కదా మీరు, ఆబ్వియస్లీ రైట్. ఇంకా దానికి చర్చ ఎందుకు సార్? నేనేమంటానంటే మీరు అందరూ చెప్పిన దానికి నేనేమంటానంటే మధుయాస్కి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకటే పార్టీ. పార్టీ అయినప్పుడు పార్టీల పరంగా అంతేకాదు పార్టీ పరంగా చర్చ కదా. మీరందరూ కూడా అది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కొమ్మటిరెడ్డి చేసింది కూడా కరెక్ట్ అంటారు. మీరు కన్క్లూజన్ గా రేవంత్ రెడ్డి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి 30 సెకండ్స్ లో చెప్పండి. రేవంత్ గారు మొదటి నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేసిండు. మళ్ళొక ఆలోచనలో ఉండు, ప్రజల్లోకి చొచ్చుకుపోతాడు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే బండ కేసు బాతనే ఉండడు, 2 రోజు 3 రోజు వైఫల్యాలని తిప్పికొడుతూనే ఉండు, వీళ్ళిద్దరు రహస్య మైత్రిని కూడా బయట పెడతాడు, ప్రజలందరూ కూడా చెప్తాడు. కాబట్టి ఈ విధానాలనే ఈ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు చమురు ధరలు ఆకాశానికి పెరగటం, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల దళితులు గుర్తొచ్చారు, ఇప్పుడు దళితులకు జరిగినట్టు దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాలు, ఇందిరా ఇళ్ళు ఉన్నాయి కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పార్టీల వారీగా ఖచ్చితంగా అంటే ఈ హోరాహోరీగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు అంటే అనుకున్నంత బలహీనంగా మాత్రం కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ప్రతి ఎన్నికలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికలో చూసుకున్నా కూడా తన ఓటు బ్యాంకు తనకు ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఇక్కడ మనం బీజేపీ చూసుకున్నట్లయితే టీడీపీకి ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంకును, బహుజన ఓటు బ్యాంకును ఓన్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కాకపోతే ఆ విషయంలో సక్సెస్ కాలేకపోతుంది అనేది ఏముంది. అంటే అంతర్గతంగా వాళ్ళకున్న లోటుపాట్ల దిశలో చూసినట్లయితే రాబోయే రోజుల లోపల చూసినట్లయితే ఖచ్చితంగా అంటే బీజేపీ ఎప్పుడు తన ప్రత్యేకతను జరుపుకుంటారంటే కేసీఆర్ను టార్గెట్ చేసుకుని ఈరోజు బండి సంజయ్ అరెస్ట్ చేస్తామని అంటూ ఉన్నారు తప్ప ఏ రకంగా కనీసం ఒక కేసు లేదంటే ఒక
ఏదన్నా కోర్టులో కేసు వేయడం కానీ లేదంటే ఆధారాలు పెట్టడం కానీ అవి చేయకుండా. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి రాజకీయ సలహాలు ఇస్తారు? ఒకటే సార్, మేము ఏమంటున్నాం అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోవడమే మా లక్ష్యం. కాబట్టి ఆల్రెడీ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, రాబోయే కాలంలోనే మమ్మల్ని ఆశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసం. కొత్తగా నియమితులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి హుజూరాబాద్ ఎన్నికలు అనేటటువంటిది సవాలుగా మారేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా సంస్థాగతంగా ఉన్నటువంటి అసంతృప్తులను సమన్వయం పరచుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాలు. ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాకేష్ గారికి, సతీష్ కమల్ గారికి, మనవతరాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహా న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహా న్యూస్.